విశాఖ జిల్లా పెదయాతపాలెం గ్రామంలో శ్రీ గౌరీ పరమేశ్వర సయాత ద్వాదశ జ్యోతిర్లింగాలలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని 10 లక్షల దీపారాధన జరిగింది. ఈ కార్యక్రమాన్ని విశాఖ డైరీ డైరెక్టర్ పిల్ల రమాకుమారి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ దీపార్చన కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. గౌరీ పరమేశ్వరుల విగ్రహాల కోనేరును రంగురంగుల దీపాలతో అలంకరించారు. కోనేరులో మహిళలందరూ కార్తీక దీపాలు వదిలారు. భారీ ఎత్తున బాణాసంచా కాల్చారు. ఈ దీపారాధన చేసిన భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో డైరీ డైరెక్టర్ సరగడం శంకర్రావు, రాపేటి రమేష్, శ్రీప్రకాష్, అధినేత వాసు ప్రకాష్, రాపర్ది జగదీశ్వరరావు, మురళి, శ్రీను పాల్గొన్నారు. చాలా జాగ్రత్తగా వెలిగించండి. మాకు డ్రోన్ మొత్తం ఇదిగోనే ఇప్పుడే మొత్తం చేపాలండి. ఇదిగోనే డ్రోన్ ఫోటోగ్రాఫర్ కూడా నాలుగు పక్కలు వెళ్ళండి అమ్మా. ఇప్పుడు మళ్ళీ దగ్గర అందుబాటులో ఉండి గుడి దగ్గరలో ఉండండి. ఉపేంద్ర ఎక్కడ ఉన్నా శ్రీధర్ రావాలి. ఉపేంద్ర లేదు ఎందుకు వెళ్ళండి. వెళ్ళండి స్టార్ట్ చేయండి. అందులో ఉన్నాయి ఆకులు. ఈ భూమి బాగా ప్రసాదం కూడా తీసుకుని వెళ్ళాలి. భక్తులందరూ ప్రసాదం తీసుకుని వెళ్ళాలి. దయచేసి జాగ్రత్త అమ్మా. మీ చీరలు జాగ్రత్త, మీ చీరలు జాగ్రత్త, మీ పిల్లలు జాగ్రత్త, చీరలు జాగ్రత్త, జాగ్రత్త. ఫోటోలు వెనక చోట మానేయండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అర్థం చేసుకోండి భక్తులు, దర్శనాలు మీరు వస్తుంటే హారతి ఇవ్వడానికి అవ్వట్లేదు. హారతి ఇచ్చేస్తే తర్వాత ఎంతసేపే దర్శనం చేసుకోవచ్చు.
చేస్తాం.